హనుమకొండ జిల్లా ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నుండి మొదలై నెక్లెస్ రోడ్లో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద వరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంఘీభావంగా టీపీసీసీ ఆధ్వర్యంలో కిసాన్ సంఘీభావ ర్యాలీకి హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 కార్లతో కిసాన్ సంఘీభావ ర్యాలీ బయలుదేరుతూ ఉండగా కార్లను జెండా ఊపి ప్రారంభించిన వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల వ్యతిరేక నినాదాలను విరమింపజేసుకుని వారికి కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించి దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ నాయకులు, మండల గ్రామ కిసాన్ సెల్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతుల ఐక్యత కోసం, అలాగే ఎవరైతే ఢిల్లీలో చనిపోయిన రైతుకు సంఘీభావంగా రైతులపైన జరుగుతున్న దురాంకార ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా మా యొక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులైన వారి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి మొత్తం నలుమూల నుండి వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి ర్యాలీగా వారికి సంఘీభావంగా వెళ్తున్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రైతులను, వారి యొక్క గొంతులను తొక్కడానికి నల్ల చట్టాలు తెచ్చిందో ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మా యొక్క రైతులంతా ఐక్యతయి వారికి ఈరోజు కన్పార్క్ నుండి ఇంద్రమ్మ ఇంద్రాగాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీగా సంఘీభావన తెలపడానికి వెళ్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చట్టాలను తొందరలో వాళ్ళు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున వీటిపైన పోరాటానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడి హెచ్చరిస్తున్నాం, బీజేపీ ప్రభుత్వం మోడీ ఇప్పటికైనా తగ్గాలి. ఈ యొక్క ఏదైతే దోహంకరమైన నువ్వు నల్ల చట్టాలు తెస్తున్నావో వాటిని తక్షణమే రద్దు చేయకుంటే ఇంకా పెద్ద ఎత్తున రైతులు ఏకమై మీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతుల యొక్క పాపాన్ని, రైతు అంటే దేశానికి వెన్నెముక, వారి యొక్క పాపాన్ని కూడగట్టుకుంటున్నాం. మోడీ జాగ్రత్త హెచ్చరిస్తున్నాం. ఇక్కడ నుండి మీరు తక్షణమే ఈ నల్ల చట్టాలను రద్దు చేయకుంటే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున మా యొక్క రైతులు ముందుకు వెళ్తారు. రైతు రాజు అన్నారు, రైతును కాపాడుతామన్నారు. రైతుకు ప్రతిసారి ఏదో ఒక దొంగ హామీలు ఇచ్చుకుంటూ ఎలక్షన్లలో గెలిచే విధంగా ఎంతసేపు హిందుత్వవాదం, మతతత్వవాదంతో హిందువులను ముస్లింలను వేరు చేసి మళ్ళీ రామమంత్రాన్ని ముందు తెచ్చి మళ్ళీ రాజ్యాధికారానికి రావడానికి చూస్తున్నారు. ఖబర్దార్, ప్రజలంతా అమాయకులు కాదు. మీ యొక్క అన్ని ఆగడాలు చూస్తున్నారు. మీ యొక్క మీ ప్రభుత్వం చేస్తున్న, ఢిల్లీలో చేస్తున్న రైతులపైన ఆగడాలను పోలీసుల ద్వారా ఫైరింగ్ చేసి వాళ్ళని పట్టున పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీ పాపం పోదు. మీ ప్రభుత్వ మీ పాలనను తప్పనిసరిగా ప్రజలు పెద్దదించడానికి సిద్ధంగా ఉన్నారు. రైతులందరూ ఐక్యమైన ఎక్కడికైనా తగ్గండి, రైతులను ఆదుకోండి, జై జవాన్ జై కిసాన్ అన్నారు ఆ నినాదం. అలాగే మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది, రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే రైతు లేకుంటే మన మనుగడ లేకుండా పోతుంది. కాబట్టి మరొకసారి తక్షణమే నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీకి సంఘీభావం తెలుపుతూ అందరూ తమ తమ జాగ్రత్తగా వెళ్ళాలని నేను కోరుతున్నాను.